నమస్తే. సినీ ఇండస్ట్రీ అంటేనే క్రియేటివిటీతో కూడుకున్న కాంపిటీటివ్ వరల్డ్. మరి ఇలాంటి కాంపిటీటివ్ వరల్డ్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు వస్తుంటాయి. మరి చిటపట్ట చినుకులు అరచేతులలో ముత్యాలైతే అయితే, మరి ఇలాంటి ఆణిముత్యాలు లాంటి సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. చేసినవి కొద్ది సినిమాలు, చాలా బ్యూటిఫుల్ సినిమాలు అయినా కానీ అన్ని సక్సెస్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. మరి హీఈస్ నన్ అదర్ దాన్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి మరి మన స్టూడియోలో ఉన్నారు. మరి ఇప్పుడు రాబోయే సినిమా మనమంత చిత్ర విశేషాలు ఆయన మాటల్లో షేర్ చేసుకుందాం. లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ టు ద స్టూడియో సార్. ఎలా ఉన్నారు? మొత్తం షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని కొంచెం పీస్ఫుల్ గా ఉన్నట్టున్నారు. ఎప్పుడు పీస్ఫుల్ అనిపిస్తుంది మీకు? అసలు రిలీజ్ అయిపోయాక ఉంటుంది. రిలీజ్ అయిపోయాక హిట్ అయిపోయినా పీస్ఫుల్ గానే ఉంటుంది, ఫ్లాప్ అయినా పీస్ఫుల్ గా ఉంటుంది. యావరేజ్ టాక్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇలా పరిగెడుతూ ఉండాలి స్టూడియోస్. ఓకే ఫైన్. సరే, సో మీరంతా మనమంతా ఎలా ఉన్నారు? మీరంతా అంటే మనమంతా టీం అంతా ఎలా ఉంది? అందరూ మనమంతా టీం ఆల్మోస్ట్ అందరూ యంగ్స్టర్స్ అండి. ఇప్పుడు కెమెరామ్యాన్ రాహుల్ అని కొత్త, మహేష్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ నాకు ప్రయాణానికి చేశాడు అంతకుముందు, తన ఎక్సలెంట్ ఆర్ఆర్ చేశాడు ఈ సినిమాకి. ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ అంటే మూడు వర్షన్స్ వెళ్తున్నాయి కదండి, అందరికీ ఒక వర్షన్ తర్వాత ఒక వర్షన్, ఒక వర్షన్ తర్వాత ఒక వర్షన్, చాలా హార్డ్ వర్క్ చేశారు యాక్చువల్లీ. ఓకే, సో మలయాళం అంటే ఐ యు కాన్ఫిడెంట్ లైక్ డెఫినెట్ గా వస్తుంది అని చెప్పి? యా డెఫినెట్లీ అండి. అంటే మలయాళంలో వి హావ్ మోహన్ లాల్ గారు, సో ఈ స్పేస్ ఇస్ దేర్, సో ఆబ్వియస్లీ జనాలు థియేటర్కి అయితే వస్తారు. థియేటర్కి వచ్చిన తర్వాత ఆ సినిమా నచ్చడం నచ్చపోవడం అనేది ఇంకా మనం చేసిన ఈ లాస్ట్ 6 మంత్స్ హార్డ్ వర్క్ మీద ఆధారపడి. ఓకే, సో మూవీ మనమంతా అనేది బ్యూటిఫుల్ లైఫ్, నాలుగు జీవితాలు, ఫోర్ స్టోరీస్ ఏంటి అసలు? అంటే వి ఫాలో ద జర్నీ ఆఫ్ ఫోర్ పీపుల్ ఇన్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ దర్ లైఫ్. ఒక చిన్నతనంలో కాలేజ్కి వెళ్ళే టైంలో, ఒక సంసారం బాధ్యతలు నెత్తి మీద వేసుకున్న టైంలో, ఒక హౌస్ వైఫ్. సో వీళ్ళ నలుగురు కథలు మనం ఫాలో అవుతాం. సో వీళ్ళ కథల్లో జరిగిన ఇన్సిడెంట్స్, ఆ ఇన్సిడెంట్స్ యొక్క వాళ్ళు రియాక్ట్ అయిన విధానం, సో అక్కడ నుంచి కథలు ఎలా కలిసినాయి. అంటే నాలుగు జీవితాలు రెగ్యులర్ గా మన లైఫ్ లో జరిగే రెగ్యులర్ స్టోరీస్ అనుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో చోట వాళ్ళు డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యే మనం మన లైఫ్ లో ఇలా ఎప్పుడో జరిగిందే అని అనుకుంటారు, డెఫినెట్ గా అనుకుంటారు. ఓకే, అంటే ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ ఆర్ ఇట్స్ కంప్లీట్ నో మెసేజ్, నథింగ్ మెసేజ్? ఎప్పుడు ఏ సినిమాలు మెసేజ్ ఓరియంటెడ్ గా తీరా? అఫ్ కోర్స్, ఇవన్నీ ఒక యునీక్ కాన్సెప్ట్, యునీక్ స్టోరీస్ ఉంటుంటాయి అసలు. అంటే ఎప్పుడు మీ ఆలోచనలన్నీ ఎప్పుడు కొత్త కొత్తగా ఎలా పుట్టుకొస్తుంటాయి అసలు? ఎనీ ఇన్స్పిరేషన్ ఆర్ మీరేనా? స్టోరీకి ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఓకే, ఇట్ డిపెండ్స్ వేర్ యూ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్. ఒకసారి ఫిక్షన్ నుంచి ఉండొచ్చు, ఇంకోసారి నాన్ ఫిక్షన్ నుంచి ఉండొచ్చు, బట్ ఇన్స్పిరేషన్ అయితే ఉంటుంది. ఈ కథకి పర్టికులర్లీ ఇది ఇన్స్పిరేషన్ అని అయితే నేను చెప్పలేను మనమంతా గురించి. ఇట్ కుడ్ బి లాస్ట్ 6-8 ఇయర్స్ నుంచి చూసిన వేరియస్ ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు. చాలామందిని మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, సో అబ్జర్వేషన్లో ఏదో ఒకటి తట్టు ఉండొచ్చు అలా. ఓకే, సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అన్నట్టు నేను చెప్పాను. అంటే ఈ సబ్జెక్ట్ ఎన్ని రోజుల నుండి మీ మైండ్లో ఉంది అసలు? సాహసం తర్వాత. ఓకే, సో దాని తర్వాత డెవలప్ చేయడానికి టైం పట్టింది. బికాజ్ పర్టికులర్లీ నాలుగు స్టోరీలు కలిపే చోట చాలా టైం పట్టింది. ఇట్ షుడ్ బి థ్రిల్లింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ బి ఎమోషనల్. సో కలిపే విధానంలో ఆ ఎక్సైట్మెంట్ ఉండాలి చూసిన వాళ్ళకి అన్నది. మూవీ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. యా, ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. ఓకే, డెఫినెట్లీ సింపుల్ అంటే ఎమోషన్ అంటే ఇట్ నీడ్ నాట్ బి ఓన్లీ క్రయింగ్ ఆర్ ఎనీథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, హార్ట్ టచింగ్. ఇంకా హార్ట్ టచింగ్ ది ఫీల్ ఆఫ్ లైక్ ద గర్ల్ వాస్ టెల్లింగ్ ఐ వాంట్ టు బి హ్యాపీ, సో షీ డస్, తను ఏం చేస్తుంది హ్యాపీగా ఉండడానికి. సో మోహన్ లాల్ గారు ఏమో మిడిల్ క్లాస్ మ్యాన్, సూపర్ మార్కెట్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నారు.
సో ఆయన అలా గడుపుతున్నారు వేరియస్ ఎమోషన్స్ మోహన్ లాల్ గారు సచ్ ఫెంటాస్టిక్ యాక్టర్ సో ఆయన్ని మీరు అప్రోచ్ అయినప్పుడు లైక్ స్టోరీ వినిపించినప్పుడు హౌ డిడ్ హీ రియాక్ట్ లైక్ అప్రోచ్ అవడమే కొంచెం కష్టంగా అయిందండి మాకు అప్రోచ్ అవడమే కష్టంగా అయింది అప్రోచ్ అయిన తర్వాత ఇన్ఫాక్ట్ ఇమీడియట్లీ అగ్రీ టు డూ ఇట్ సో ఆయన ఇనీషియల్గా కొంచెం రిలక్టెంట్గా ఉన్నారు అంటే తెలియని భాష కదా మనం ఆ భాషను అర్థం చేసుకుని అందులో కరెక్ట్గా ఎమోట్ చేయగలుగుతామా ఎందుకులే అన్నట్టు ఇనీషియల్గా ఉన్నారు సరే అని ఒకసారి కథ అయితే ఇన్ని చూడండి అని చెప్పి ఆయన ఫోర్స్ చేసి కథ అయితే చెప్పాను సో కథ చెప్పిన వెంటనే ఇమీడియట్గా ఆయన యాక్సెప్ట్ చేశారు ఓకే సో మరి అంటే మీరు స్టోరీ అనుకుంటున్నప్పుడే లైక్ మీరు లైక్ మోహన్ లాల్ గారు అండ్ గౌతమి గారు అన్ని సెట్ చేసేసుకున్నారా లేదంటే బట్ స్టోరీ మొత్తం అనుకున్న తర్వాత వీళ్ళైతే బాగుంటారు అని అప్పుడు డిసైడ్ చేసుకున్నారు స్టోరీ అనుకున్నప్పుడు డెఫినెట్గా కొన్ని క్యారెక్టర్స్ అయితే వస్తాయండి కొన్ని క్యారెక్టర్స్ అయితే మీ మైండ్లో వీళ్ళు అయితే బాగుంటారు వీళ్ళు అయితే బాగుంటారు అని వస్తుంది బట్ మొత్తం అయిపోయిన తర్వాతే యుల్ కమ్ టు ద డెసిషన్ ఓకే ఫస్ట్ వీళ్ళని అప్రోచ్ అవుదాం వీళ్ళని అప్రోచ్ అవుదాం ఒకవేళ వాళ్ళు నో అంటే దెన్ విల్ గో ఫర్ అదర్ ఆప్షన్స్ సో జనరల్గా జరిగేది అది బట్ అనుకున్నప్పుడు మటుకు ఎవరో ఒకళ్ళు వస్తారు ఓకే ఈ క్యారెక్టర్లో వీళ్ళైతే బాగుంటారు ఈ క్యారెక్టర్లో వీళ్ళైతే బాగుంటారు అన్నట్టు ఎవరో ఒకళ్ళు వస్తారు ఓకే అంటే ఈ మూడు భాషలు కాకుండా హిందీలో కూడా మీరు ఇర్ఫాన్ ఖాన్ గారితో కూడా అనుకున్నట్టు విన్నాం ఇట్స్ ట్రూ అంటే ఎంతవరకు నిజం అంటారు చెప్పడం జరిగిందండి నేను కథ కథ చెప్పడం జరిగింది ఇర్ఫాన్ ఖాన్ గారు బట్ ఈ అయిన తర్వాత మరి చూడాలి ఎలా ఉంటుందో అది మళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవాలి దట్ అది టోటలీ వేరే సెటప్ అది ఓకే సో ప్రతి సబ్జెక్ట్ కూడా మీరు అయితే ఏంటి అనుకోకుండా ఒకరోజు ప్రతి సబ్జెక్ట్ కూడా డిఫరెంట్గా అసలు దేనికి సంబంధం లేకుండా ఉంటుంది సో ఈ సబ్జెక్ట్ ఈ మూవీ వచ్చే వరకు లైక్ ఎలాంటి ఇదితో ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇలాంటి సబ్జెక్ట్ నేను కూడా హ్యాండిల్ చేయలేదండి ఇప్పటివరకు నాకు కూడా ఫస్ట్ టైం ఇది అడ్వెంచర్ చేసాం యాక్షన్ చేసాం ఏదో థ్రిల్లర్ జానర్లో చేసాం రామ్ కామ్ లాంటిదే చేశాను ఇంత ఇంటెన్స్డ్గా ప్యూర్లీ ఆన్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ హ్యూమన్ డ్రామా నేను హ్యాండిల్ చేయలేదు ఇప్పుడు సో నాకు కూడా ఇట్ వాజ్ టెస్టింగ్ టైం చేసిన సేపు సినిమా ఐ కెన్ ఈజీలీ టెల్ ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ డిఫికల్ట్ ప్రాజెక్ట్స్ విచ్ ఐ హ్యాండిల్డ్ సూపర్ సో మోహన్ లాల్ గారితో ర్యాప్ ఎలా ఉండింది సార్ లైక్ ఆయన తెలుగు నేర్చుకోవడం అనేది దీని వెనుక కూడా మీరే కారణం అయి ఉండొచ్చు లేదండి ఆయన జెన్యున్గానే ఈజ్ ఆయన టాలెంట్ ఆయనకున్న ఇది పక్కన పెడితే ఈజ్ అ గిఫ్టెడ్ పర్సన్ ఆబ్వియస్లీ వండర్ఫుల్లీ గిఫ్టెడ్ పర్సన్ యాక్టింగ్ వైజ్ ఆయన పక్కన పెడితే ఈ హాజ్ మెనీ అదర్ క్వాలిటీస్ విచ్ మేడ్ హిమ్ సచ్ ఎ హ్యూజ్ స్టార్ లైక్ డెడికేషన్ కమిట్మెంట్ అటెన్షన్ టు డీటెయిల్ సో ఆయన ఈ వాంట్స్ టు డూ ఇట్ అండ్ కష్టపడి నేర్చుకుని ఇంకా అదే పని మీద ఉంటారన్న మళ్ళీ వేరే దృష్టి వెళ్ళదు పేపర్లు తీసుకోవడం రాసేసుకోవడం చదువుకోవడం సో ఈవెన్ డబ్బింగ్ కూడా ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నారు ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నారు సో బ్యూటిఫుల్ చాలా కష్టపడ్డారు సో కమింగ్ టు గౌతమి గారు మనం సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోకూడదు బట్ షీఈ్ ఆల్రెడీ ఇన్ ద లైక్ యాజ్ అ డిజైనర్గా ఫెంటాస్టిక్ డిజైన్స్ అండ్ మూవీస్ బ్యాక్గ్రౌండ్ నుండి కూడా చేస్తున్నారు బట్ ఈ మూవీకి తనని ఎన్నుకోవడం వెనుక గౌతమి గారిది ఐ వెంట్ విత్ గట్ ఫీలింగ్ అంతే ఎందుకంటే రోల్ రాసినప్పుడు ఐ నీడెడ్ హౌస్ వైఫ్ లాగా ఉండాలి అట్ ద సేమ్ టైమ్ ద క్యారెక్టర్ హ్యాడ్ చిన్న బ్యాక్ స్టోరీ ఉంది సో బ్యాక్ స్టోరీ సినిమాలో రేపు తెలిసినప్పుడు జరగుండొచ్చు అన్న ఫీలింగ్ కలగాలి సార్ రెండు ఎందుకో గౌతమి గారు సూట్ అవుతారేమో అప్పుడే పాపనాశనం కూడా రిలీజ్ అయింది అన్నమాట ఓకే చూడడం అప్రోచ్ అవ్వడం జరిగింది ఆవిడ కూడా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు ఓకే గౌతమి గారు సో మిగతా క్యాస్ట్ గురించి చెప్పండి సార్ సో మొత్తం నలుగురిలో ఒకటి మోహన్ లాల్ గారు గౌతమి గారు ఇంకొకటి స్కూల్ పాప రైనారావు అని చేసిందండి అది ఎక్కువ టైం పట్టింది కాస్టింగ్కి ఒక 600 మంది పైగా ఆడిషన్ చేసి ఉంటాం ఫైనల్గా తను ఫైనలైజ్ చేయడానికి ఓకే ఇంకొక కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ విశ్వాంత్ అని తనది ఒక లవ్ స్టోరీ అండి ఫోర్త్ స్టోరీ సో తను కేరెంతలో చేశాడండి వన్ ఆఫ్ ద రోల్స్ ఓకే సో అక్కడ నుంచి తీసుకోవడం జరిగింది అన్నమాట అంటే మీకు మీకు మటుకు అయితే కొత్తనే మిగతా క్యారెక్టర్స్ అందరు కూడా సినిమా క్యాస్ట్ అంతా కూడా క్యాస్ట్ అంతా యాక్చువల్ నాకు తను క్యాస్ట్ చేసినప్పుడు క్యాస్ట్ చేసిన తర్వాత తెలిసింది నాకు కేరెంతలో చేశాడని ఓకే ఓకే ఫస్ట్ ఆడిషన్కి వచ్చాడు ఆడిషన్ చేసిన తర్వాత ఓకే సూట్ అవుతాడు దానికి అని అనిపించింది దాని తర్వాత కేరెంతలో చేశాడని చెప్పినట్టున్నారు ఓకే
సో సాహసం తర్వాత కూడా ఆల్మోస్ట్ చాలా గ్యాప్ తీసుకున్నారు. అంటే ఈ కథ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి లేట్ అవ్వడం జరిగింది. అంటే ఇంకా అంటే ఇంకా అది 1.5 to 2 years అయింది. అంటే 3 ఫిలిమ్స్ కదా, 3 లాంగ్వేజెస్ కదా. సో అది ఎట్ టైమ్ లైక్ ప్రతిదీ ప్రతి లాంగ్వేజ్ ని ఒకేసారి చేయడం జరిగింది అంటే ఇలా జరిగిందండి. తమిళ అండ్ తెలుగు అండ్ మలయాళం సైమల్టేనియస్ గా షూట్ చేసాం. సో కొంతమంది యాక్టర్స్ మలయాళం నుంచి కూడా తీసుకుని ఆ వర్షన్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో మనకి ఇక్కడ చంద్రమోహన్ గారు చేశారు, మారుతీరావు గారు చేశారు, మలయాళానికి వేరే యాక్టర్స్ని పెట్టాం అదే పొజిషన్. సో అలాగా మనం షూట్ చేయడం జరిగిందండి. ఓకే, సో 3 కాపీస్ తీయడం వల్ల కూడా ఇంకొక 3-4 మంత్స్ డిఫరెన్స్ వస్తుందండి. సో ఓకే, సో మ్యూజిక్ ఎలా అంటే మీ సినిమాలన్నీ కూడా 1-2 పాటలు ఉన్నా కానీ అవి డెఫినెట్గా యూనో ప్రతి ఒక్కరి మనసులో ఉండిపోయే పాటలు ఉంటాయి, హార్ట్ టచింగ్ ఉంటాయి, చాలా మెలోడియస్గా ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. సో ఈ మ్యూజిక్ ఎలా వచ్చింది? మ్యూజిక్ ఆర్ఆర్ అయితే మీరు అన్నట్టు డెఫినెట్గా ఈవెన్ ట్రైలర్ కూడా చూస్తేనే అర్థమైపోతుంది, బట్ ఇంకా ఎలా వచ్చింది? మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చినాయండి సాంగ్స్. ఇందులో అనుకున్న దానికంటే ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఐ హ్యాడ్ జస్ట్ 3 సాంగ్స్ ఇన్ మైండ్. ఒక టైటిల్ సాంగ్, ఫస్ట్ హాఫ్లో ఒకటి, సెకండ్ హాఫ్లో ఒకటి అని. బట్ స్లోగా ఈ బిట్ సాంగ్స్గా ఒక 6 సాంగ్స్ వరకు వెళ్ళినాయి. బాగా వచ్చినాయి పాటలు కూడా, చాలా బాగా చేశాడు. లైక్ మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా మీరు కూర్చుంటారా లైక్ మొత్తం అయ్యే వరకు? మ్యూజిక్ డైరెక్టర్ వెంటే ఉంటారు. ఓకే, ప్రతి పాట సిచ్యువేషన్కి తగ్గట్టు, సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంటాం. ఓకే ఫైన్. సో అంటే ఏదైనా టేక్స్, అంటే సచ్ ఎ యునిక్ డైరెక్టర్స్ మీలాంటి వాళ్ళు ప్రతి టేక్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి అది 100 to 100% వచ్చే వరకు కూడా దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేరు. ఇందులో ఏమైనా లైక్ ఏదైనా ఎక్కువ టేక్స్ తీసుకోవడం జరిగిందా లైక్ పర్ఫెక్ట్గా? అలా చేయను, అలా అలా ఇమేజ్ వచ్చింది నాకు. బట్ అలా 3 టేక్స్ 4 టేక్స్ తర్వాత ఐ గో ఫర్ అనదర్ ఆప్షన్. ఒక నా షార్ట్ ఇంప్రూవైజ్ చేసుకుని వెళ్ళిపోతాను. జనరలీ ఏంటంటే నా ఫీలింగ్ ద మోర్ టేక్స్ యూ టేక్ ఇట్ మోర్ ఆర్టిఫిషియల్ ఇట్ విల్ బికమ్. ఎక్కువ టేకులు తీసుకుని బాగా వచ్చే చాలా తక్కువ ఉంటాయి. సో వాట్ ఎవర్ దాని బిఫోరే ఫస్ట్ టేక్ సెకండ్ టేక్ థర్డ్ టేక్ మీరు ఎంత ఫీడ్ చేసినా వాట్ ఎవర్ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. సో దాని తర్వాత నుంచి ఇట్ విల్ బికమ్ రిపిటేటివ్. వాళ్ళకి కూడా మెకానికల్ అయిపోతారు, రిపిటేటివ్గా అయిపోతుంటారు. సో అన్ని టేకులు అలా తీసుకుని అలా అయిచేయాలి. సో వస్తే ఫస్ట్లోనే వచ్చేయాలి. బట్ ఈ సినిమాలో కొన్ని ఎక్కువ టేకులు పెట్టినవి ఉన్నాయి. ఒక చిన్న బాబు ఉన్నాడు, బట్ అది తనకు యాక్టింగ్ రాక కాదు, వచ్చి కాదు. 4 ఇయర్స్ కదా, ఒకసారి వస్తాడు, ఒకసారి చేస్తాడు, పరిగెడతాడు. సో తన వెనకాలే ఉండి చాలా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైక్ ఈ టైంలో లైక్ పెద్ద బడ్జెట్ పెద్ద సినిమాల కంటే కూడా చిన్న మూవీస్, చిన్న బడ్జెట్ మూవీస్ కూడా ఎక్కువ ప్రేక్షకుల్లో ఆదరిస్తున్నారు అండ్ హిట్ అవుతున్నాయి, హిట్ చేస్తున్నారు. ప్రస్తుతం మీరు ఆలోచిస్తే కనుక మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడున్న ప్రేక్షకులకి ఏం కావాలంటారు? చెప్పలేమండి, అది మాస్ ఫిలిమ్స్ కూడా హిట్ అవుతున్నాయి, ఈ హిట్ అవుతున్నాయి. ఐ థింక్ దేర్ బట్ ఒకటైతే చెప్పొచ్చు, ఇంత ముందు కంటే దే ఆర్ యాక్సెప్టింగ్ ద వెరైటీ ఎక్కువ. ఇది యాక్సెప్ట్ చేస్తున్నారు, అవి యాక్సెప్ట్ చేస్తున్నారు. సో రెండు, ఇంతకుముందు ఏంటంటే ఒకటే ఉండేది. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఇందాక మాట్లాడిన పెళ్లి చూపుల ఎగ్జాంపుల్ ఉంది. సో ఇట్స్ మంచి అప్రిషియేషన్ వస్తుంది, ఇట్స్ ఎ వెరీ బిగ్ హిట్. సో ఇంత ముందు అంత అప్రిషియేషన్ వచ్చి ఉండేదా ఏమో చెప్పలేం. బట్ ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఐ థింక్ దే ఆర్ రెడీ టు రిసీవ్ దోస్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ దే ఆర్ వాచింగ్ ఇట్. ఓకే, సో ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో ఆల్ టైమ్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది? మీరు చేసిన సినిమాల్లో మీ సబ్జెక్ట్ మీకు తృప్తినిచ్చిన సబ్జెక్ట్ ఏది, లైక్ మీ తృప్తినిచ్చిన సాంగ్ ఏదంటే వాట్స్ యువర్ ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్? నేను చేసిన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా అనుకోకుండా ఒకరోజు. ఓకే, అనుకోకుండా ఒకరోజు. పాటలు కూడా అందులోంచే ఇష్టం బాగా. ఓకే, అయితే సాంగ్ ఒకటి ఇష్టం. యా, ఈవెన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ టూ. ఓకే, సో ప్లస్ ఈ సినిమా ప్రొడ్యూసర్ సాయి కొరపాటి గురించి. సాయి కొరపాటి గారు నాకు అనుకోకుండా ఒక రోజు నుంచి తెలుసు, అప్పుడు ఇంకా ఇది. సో బిఫోర్ ఆయన ప్రొడ్యూసర్ అవ్వకముందు నుంచి వీఆర్ బోత్ ఫ్రెండ్స్, అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే, సో అప్పుడే కమిట్మెంట్ ఉందండి ఆయనకి. సో ఇప్పుడు చేయగలిగాం. అండ్ సో అందుకని ఇప్పుడు సాయి గారు ప్రొడ్యూసర్గా అనే కంటే ఇదేదో సొంత ఇదిలాగా ఉంది నాకు.
సో మోర్ దెన్ ద ప్రొడ్యూసర్ డైరెక్టర్ రిలేషన్షిప్ కంట ఇదేదో మన సొంత బ్యానరే కదా సొంత ఇదే కదా అన్నట్టుంది. అండ్ హీ వాజ్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ఎవ్రీవే, కాంప్రమైజ్ అవరు. అండ్ ద రిలీజ్ ఆల్సో, ద వే ఈస్ రిలీజింగ్ ఇన్ ఆల్ ది త్రీ లాంగ్వేజెస్ తక్కువ టైంలో డిసైడ్ చేసుకున్నారు. ఆగస్ట్ 5th రిలీజ్ చేద్దాం అంటే త్రీ లాంగ్వేజ్లో మౌంట్ చేయడం వేరే వాళ్ళకైతే చాలా కష్టం. అది సో ఈయన కాబట్టి తక్కువ టైంలో కాన్ఫిడెంట్గా టకటకటక రిలీజ్ చేస్తున్నారు. సో మీరు చేసిన సబ్జెక్ట్స్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రతి సబ్జెక్ట్ కొత్తగా యూనిక్గా ఉన్నా కానీ కమర్షియల్గా ఎక్కువ మనకు జనాలకు వెళ్ళిపోయింది అని అనుకోవచ్చు. బట్ అంటే ఎందుకంటారు అది? అంటే కమర్షియల్గా వెళ్ళడం అన్నది ఇప్పుడు నేను చేసే సబ్జెక్ట్స్కి ఉండే పరిధి యాక్సెప్ట్ చేసే ఆడియన్స్ కొంతమందే ఉంటారండి. సో ఆ సబ్జెక్ట్స్ కూడా ఆ లిమిట్లోనే చేస్తాం. సో కమర్షియల్గా ఇప్పుడు ఇంతమంది ఆడియన్స్ ఉన్నారంటే ఆ బడ్జెట్లోనే చేస్తాం. సో అందుకని అది కమర్షియల్గా వైబుల్ అవుతున్నట్టే. ఇప్పుడు వైబుల్ అవ్వకపోతే నాకు నెక్స్ట్ సినిమా ఛాన్స్ రాదు, ఎవరు రారు. బట్ మీరు అనే విధంగా హ్యూజ్గా హిట్ అవ్వడం అనేది అవ్వలేదు, జరగలేదు. సో ఎందుకంటే అలాంటి సబ్జెక్ట్స్ ఇప్పుడు ఉన్నాయా ఫ్యూచర్లో తెలియదు, మనం చెప్పలేము. రేపు మనమంతా హ్యూజ్ హిట్ అవ్వచ్చు, చెప్పలేం కదా. ఇదే పెద్ద హిట్ అవ్వచ్చు. ఓకే, హోప్ సో, డెఫినెట్గా రావాలి. అండ్ లైక్ కామెడీ మూవీస్ గుణగంగరాజ్ గారితో చేశారు, సీరియల్స్ వచ్చాయి, కొంచెం బాగా నవ్వుకున్నాం కూడా సీరియల్స్ అన్ని. అంటే మళ్ళీ ఆ సీరియల్స్ వైపు ఏమైనా ఉందా మళ్ళీ, లేదంటే లైక్ కామెడీ ఎంటర్టైనర్గా ఏదైనా సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్? కామెడీ ఎంటర్టైనర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదైతే నెక్స్ట్ మూవీ ప్రాసెస్లో ఉంది. ఫుల్ లెంగ్త్ చేయొచ్చు అంట కామెడీగా. సీరియల్స్ వైపు అంటే ఏమో ఇప్పుడు ఆలోచించలేదండి మళ్ళీ దాని తర్వాత. ఓకే, అమృతం లాంటి సీరియల్ కూడా కొన్ని మీరు కొన్ని ఎపిసోడ్స్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ అమృతం బిగినింగ్ చేశాను, 10 ఎపిసోడ్స్ చేశాను, దాని తర్వాత అయితే వెళ్ళిపోయాను. ఓకే, సో మీ హీరోస్ ఎలా ఉండాలనుకుంటారు మీ సబ్జెక్ట్కి తగ్గట్టు? మోస్ట్లీ నేను కథ రాసుకునేటప్పుడు ఫస్ట్ కథనే ఫినిష్ చేస్తాను. ఓకే, స్టోరీ మీద కూర్చుంటాను ఎక్కువ. స్టోరీ, సో స్టోరీకి తగ్గట్టుగానే మళ్ళీ ఊహించుకుంటాను. ఓకే, అంటే వాళ్ళకి తగ్గట్టుగా రాసినవి తక్కువ. ఓకే, మెయిన్ స్టోరీ మీద ఎక్కువగా ఎక్కువ ఇచ్చేసుకుని సో అందులో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో అలాగా నేను మౌల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే ఫైన్. సో ఈ సినిమా అంతా లొకేషన్స్ ఎక్కడెక్కడ చేశారు సార్? ఇది హైదరాబాద్, మొత్తం హైదరాబాద్, మొత్తం సిటీలో జరిగే కథ. మూడు వర్షన్స్ అన్ని మొత్తం. ఓకే, సిటీలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో వాళ్ళు జరిగాయి. ఎక్కడికి వెళ్ళలేదు. ఓకే, సో కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇంకా? దీని తర్వాత 2 స్టోరీలు అదే జరుగుతుందండి వర్క్. ఆ వర్క్ ఎంత స్పీడ్గా అయిపోతే అంత స్పీడ్గా, లేకపోతే మళ్ళీ లేట్ అవుద్దాను అంతే. ఓకే, అంటే ఇప్పుడు ఇంత ఈ మూవీ వచ్చి 3 లాంగ్వేజెస్లో ఫస్ట్ టైం రావడం, సో నేటివిటీకి తగ్గట్టు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అసలు? అంటే నా స్టోరీస్ ఏ అన్నా సరే అండి, ఎప్పుడు ఒక ఒక రీజనల్ ఫిల్మ్ లాగా, ఒక రీజన్కే సరిపడే ఫిల్మ్ లాగా అయితే ఉండవు. అన్ని లాంగ్వేజెస్కి అడాప్ట్ అవుతాయి, ఎనీ స్టోరీ ఎక్కడన్నా తీయవచ్చు. సో నేటివిటీకి తగ్గట్టుగా ఇప్పుడు మలయాళంలో ఉంది. సో మలయాళానికి ద క్యారలైట్స్ లివింగ్ ఇన్ హైదరాబాద్లా తీసుకున్నాం. ఓకే, సో తెలుగుకి తెలుగులాగా వెళ్ళిపోతుంది. ఓకే, కథాపరంగా చూస్తే నాది మరీ ఓకే ఈ రీజన్లోనే ఇది పనిచేస్తుంది, ఈ రీజన్లోనే ఇది వర్క్ అవుద్ది అన్నది లేదు. అక్కడ అన్ని స్టోరీస్ ఏ స్టోరీస్ తీసుకున్నా ఏ లాంగ్వేజ్లో కన్నా అడాప్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అందుకని ఆ విధంగా ఈజీ అయింది నాకు, అది కష్టమే అవ్వలేదు. ఓకే, సో మొదటి నుండి చూస్తే కనుక కొత్త వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వడం, మీరు కొత్త టెక్నీషియన్స్ నుండి చూస్తే హీరో హీరోయిన్స్ అండి అందరినీ, సో మీరు ఒక స్టార్ హీరోతో ఎప్పుడు చేసే ఇది అంతే? నెక్స్ట్ ఎప్పుడన్నా జరగవచ్చు అండి, ఫ్యూచర్లో డెఫినెట్గా జరగవచ్చు. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్గా. ఎవరు అనుకోవచ్చు అండి చెప్ అంటే అదే 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 చెప్తున్నాను. ఇప్పుడు స్టార్ హీరోతో చేసినప్పుడు అలాంటి కథ దొరకాలి, మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వకూడదు, ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు, అన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి కథ దొరికినప్పుడే మనం ఆ స్టెప్ వేయాలి. ఓకే, అది దొరకనప్పుడు మనకు ఏదో కొత్త కథ మంచి కథ దొరికింది కదా అని మనం అప్రోచ్ అయ్యామనుకోండి, అల్టిమేట్గా మొత్తం అందరూ డిసప్పాయింట్ అవ్వడం తప్ప ఏమి ఉండదు. ఓకే, సో మరి సీనియర్ మోస్ట్ మోహన్ లాల్ గారు గౌతమి గారితో చేయడం జరిగింది, వర్క్ ఎక్స్పీరియన్స్ అసలు మూవీ మొత్తం కూడా ఎలా వచ్చింది, అంటే మంచి మెమరబుల్ ఇన్సిడెంట్స్ కానీ
స్వీట్ మెమరీస్ గౌతమి గారితో మోహన్ లాల్ గారితో ఇట్ వాజ్ ఎవ్రీ డే ఇట్ వాజ్ మెమరబుల్ గౌతమి గారు ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ ఆవిడ ఆవిడకి ఏమన్నా ఎప్పుడన్నా ఒక చిన్న షార్ట్ పెడితే మీరు సార్ పెద్ద షార్ట్లు పెట్టండి లెంగ్తీ షార్ట్స్ పెట్టండి టూ టూ పేజెస్ అన్నా సరే షీ యూజ్డ్ టు జస్ట్ ఫినిష్ ఇట్ ఆఫ్ అంత ఇంకా మోహన్ లాల్ గారు ఇట్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ లైక్ అబ్జర్వేషన్ ఆయన రావడం రావడమే ఒకసారి సీన్ పేపర్ చూసుకున్నారంటే ఈ గెట్ ఇన్ టు దట్ పరకాయ ప్రవేశం చేసినట్టే అయిపోతారు అండి అంతే మళ్ళీ అందులో బయటకు వచ్చాక మామూలుగా ఉంటారు సో ఆయన ఏం చేస్తున్నారో కూడా ఆయనకు కూడా తెలియదు మీరు ఎప్పుడైనా సెకండ్ టేక్ థర్డ్ టేక్ వెళ్ళి సార్ మీరు ఫస్ట్ టేక్లో హ్యాండ్ ఇలా పెట్టారు కదా ఇక్కడ డీటెయిల్ కీప్ ఇట్ అని అడుగుతారు ఆయన ఆ క్యారెక్టర్లోకి అంత అలా వెళ్ళిపోతారండి వెళ్ళిపోయి న్యాచురల్గా ఎలా బిహేవియర్ వస్తే అలా వచ్చేస్తారు సో మొత్తం మూవీలో లైక్ ఎమోషనల్ సీన్ పరంగా చూస్తే ఏది ఎక్కువగా అద్భుతంగా పండించవచ్చు పండింది అనుకోవచ్చు క్లైమాక్స్ కూడా సస్పెన్స్గా ఉంది అనుకో సస్పెన్స్ కాదండి థ్రిల్గా ఫీల్ అవుతారు ఇది ఇది ఉంటుంది బికాస్ ఆబ్వియస్లీ అప్పటి వరకు ఎలా కలుపుతున్నాం అన్న ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉండాలి కదా ఎమోషనల్ సీన్స్ వరకు ఎవ్రీ స్టోరీలో ఉన్నాయండి అది నాలుగు స్టోరీల్లో కూడా కొంచెం అన్ఫర్గెటబుల్ సీన్స్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వల్ల అవి మోహన్ లాల్ గారు కానీ గౌతమి గారు కానీ విశ్వాంత్ కానీ ఆ పాప రైనాథ్ కూడా వన్ ఆర్ టూ సీన్స్ ఉంటాయి మెమరబుల్గా ఉంటాయండి ఓకే షీస్ ఫ్రమ్ తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి ఓకే మొత్తం ఎన్ని రోజులు పట్టిందండి షూటింగ్ అంత 100 డేస్ పట్టింది ఓ సెంచురీ పక్క 100 డేస్ లో మొత్తం కంప్లీట్ చేసుకున్నా అంటే పాపది ఎక్కువ టైం పట్టిందండి ఓకే ఓకే మోహన్ లాల్ గారు గౌతమి గారు వీళ్ళందరూ ఫాస్ట్ గానే అయిపోయినాయి ఓకే 20 డేస్ అలా అయిపోయినాయి పాప కథ మట్టుకు టైం పట్టింది పిల్లలు కదా అందరూ సో మీ లైఫ్లో మూవీ కాకుండా ఇంకేంటి అసలు వాట్ ఈస్ ఏలేటి ఏమి ఎక్కువగా ఇష్టపడుతుంటారు నేనా ఐ వాచ్ లాట్ ఆఫ్ క్రికెట్ బుక్స్ ఇంతకుముందు గేమ్స్ క్రికెట్ ఇవన్నీ ఆడేవాళ్ళం ఇప్పుడు సో అగైన్ బుక్స్ అంటే మళ్ళీ బుక్స్ చదివి మళ్ళీ అదే మళ్ళీ స్టోరీస్ ని దృష్టిలో పెట్టుకోవడం ఇప్పుడు నేను సినిమా వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేసుకోవడం తీస్తే బుక్ కొనుక్కున్నది నన్ను ఎంటర్టైన్ చేసుకోవడం ఫైన్ ఆ దృష్టిలో పెట్టుకునేమని ఆ దృష్టిలో పెట్టుకుని ఏమైనా చేస్తే ఒకసారి కథ మనం అనుకుని పాయింట్ అనుకుని ఫ్రీజ్ అయిపోయాం అనుకున్నాం అప్పుడు రీసెర్చ్ కోసం పలానా బుక్స్ ఏమైనా తెప్పించుకోవాలా ఇవి చెప్పించుకోవాలా ఆ దృష్టిలో చూస్తాం ఓకే ఈ రిలాక్సేషన్ కోసం మనం ఎంటర్టైన్ అవడం కోసం చేసుకునే ఓకే సో సబ్జెక్టు పరంగా నేను వెళ్తూ ఉంటాను నాకు ఆ సబ్జెక్టు పరంగా వాళ్ళని నేను లైక్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అంటున్నారు బట్ యాజ్ అ డైరెక్టర్గా ఎప్పుడు కొన్ని మనకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఫలానా హీరోతో చేస్తే బాగుండు అని అనుకుంటుంటాం సో అలా ఎవరైనా ఉన్నారు ఓకే అందులో ఒకటి ఈ సినిమాతో అయింది ఓకే బట్ మోస్ట్లీ నన్ను అయితే సబ్జెక్ట్స్ ఇన్స్పైర్ చేస్తుంటాయి ఓకే సచ్ వాల్యుబుల్ అండ్ లవబుల్ సబ్జెక్ట్స్ మీ నుండి వస్తాయండి అసలు హోప్ సో సో డెఫినెట్గా మూవీ అందరి హార్ట్స్ని టచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ ఫైనలీ యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ యువర్ స్టోరీ టు ద ఆడియన్స్ ఆగస్ట్ 5th మన్మంత రిలీజ్ అవుతుందండి ఐ హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ఇట్ అందరూ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెల్ చూసారు కదా మనమంతా డైరెక్టర్ చంద్రశేఖర్ ఎలేటి గారితో చిట్ చాట్ ఇది వాళ్ళ షో సైనింగ్ ఆఫ్ స్వాతి మైత్రేయ థ్యాంక్ యూ